గుడ్ మార్నింగ్ వన్ ఐ ఆమ్ అను సెమిస్టర్ వన్ యూనిట్ త్రీ వర్గం అనిలీడా అనిలీడాలలో ఖండి భవనం గురించి వ్రాయండి అంటే ఈరోజు నేను చెప్పేది వ్రాయండి అనిలీడలో ఖండి భవనం గురించి ఈ వీడియోలో మీకు వివరిస్తాను ఓకే ఐ డిస్కస్ మెటమేరిజము ఇన్ అనిలిడా అనిలిడా జీవులలో ఖండి భవనం అనేది ఖండిత విభజన ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది ఈ విధంగా జరిగేదాన్ని సమఖండ విన్యాసం లేదా మెటమెరిజం అని అంటారు నెక్స్ట్ ఇది అనిలి జీవులలో సమఖండ విన్యాసం ఉంటుంది అంటే ఇందులో ఖండితాలు అనేటివి సమానంగా ఉంటుంది నేను డయాగ్రామ్ కూడా పెడతాను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ అర్ధపూడ కార్డేట జీవులలో మాత్రము విషమ భవనం అనేది ఉంటుంది అంటే సమానంగా ఉండవు ఇందులో ఖండితాలు అనేది డిఫరెంట్గా ఉంటాయి సమానంగా ఉంటే దాన్ని సమఖండ విన్యాసం అంటారు మెటమరిజం అంటారు దీనినేమో విషమ కండి భవనం అనేది అర్ధపూడ కార్డేట జీవులలో ఉంటుంది సమఖండ విన్యాసము సమఖండ విన్యాసము అనేది ఒక వస క్రమంలో ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది దీనినే సమఖండ విన్యాసం లేదా మెటమెరిజం అని అంటారు ఈ సమఖండ విన్యాసము అనేది పూర్వ ప్రాంతంలో అమరి పూర్వ ప్రాంతాల్లో అమరి ఉంటుంది ఇది ఇంపార్టెంట్ పూర్వం నుండి ప్రాంతం వరకు అంటే అంటీరియర్ నుండి ఇయర్ పొజిషన్ వరకు ఉంటుంది ఒక అనిలి మనం స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఇది భవనము సమానంగా ఉంటుంది ఇది యాంటీరియర్ పోర్ట్ అంటే పూర్వాంతము ఇది పోస్టీరియర్ ఓకే ఇది పోస్టీరియర్ ఇది పరాంతం ఇది పరాంతము ఇది పూర్వాంతము అని లీడర్లో సమకండ విన్యాసం అనేది పూర్వాంతం ఉంటుంది ఓకే సమఖండ విన్యాసం అనేది ఉంటుంది ఇది పూర్వం నుండి పరాంతం వరకు ఉంటుంది ఇవి ఖండితంలో అన్నిటికంటే మొదటగా ఏర్పడిందేమో పూర్వాంతంలో ఉంటుంది తర్వాత చిన్నది ఏర్పడిందేమో పరాంతంలో ఉంటుంది ఈ కండి భవనంలో కొత్త ఖండితాలు మాత్రం ప్రాంతం నుండి పైగీడియం నుండి ఏర్పడుతుంటాయి ఇందులో ఓకే మొదట పూర్వాంతంలో వయసులో చిన్నది ఉంటుంది ప్రాంతంలో చిన్నది ఏర్పడి ఉంటుంది మొదట ఏర్పడింది మాత్రం పూర్వాంతంలో ఉంటుంది ఓకే కొత్త ఖండితంలు అనేది ప్రాంతంలో పైగీడియం యొక్క చివరి ఖండితం ముందు ఏర్పడతాయి ఇవి ఇది ఇంపార్టెంట్ ఒక ఆఖరి ఖండితము ముందు ఏర్పడుతుంది ఇది ఇంచుమించు జీవి అందల అన్ని వ్యవస్థలు అంటే జీర్ణ వ్యవస్థ నాడీ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ కండర విసర్జక వ్యవస్థలన్నీ కూడా ప్రతి ఖండితంలో ఉండడము అంటే అనిపిస్తుంది మనకు ఈ ప్రత్యుత్పత్తి అన్నీ కూడా ఇందులో ఉంటుంది కానీ ఒక ప్రత్యుత్పత్తి వ్యవస్థ మాత్రం అన్నిటిలో ఉండదు మిగతా వ్యవస్థలు మాత్రం ప్రతి ఖండితంలో మనకు కనిపిస్తూ ఉంటాయి జీర్ణ వ్యవస్థ నాడీ వ్యవస్థ ప్రసన్న వ్యవస్థ కండర వ్యవస్థ మరియు విసర్జక వ్యవస్థలు అనేటివి ఈ సమ ఖండ విన్యాసంలో ఈ అనిలిడ జీవులలో కనిపిస్తుంది ఒక ప్రత్యుత్పత్తి వ్యవస్థ మాత్రం అన్ని ఖండితాల్లో కనిపించదు నెక్స్ట్ ఇవి జీవి యొక్క పొడవైన నాకు కలిగి జీర్ణక్రియలు అన్నీ సులభంగా జరుగుతాయి ప్రతి ఖండితంలో కూడా వివిధ వ్యవస్థలు అనేవి ఉంటాయి ఇందులో మెటమెరిజం అనేది ఏ విధంగా ఉంటుంది అనంటే బాహ్య కండి భవనము అనేది బాహ్య కండి భవనం మాత్రమే ఉంటుంది ఇందులో ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి వేరు చేయడమే కాక వివిధ ఖండ ఖండితములు అనేటివి కండర నిర్మితమైన విభాజకాలు లేదా సెప్టాల ద్వారా వేరు చేయబడతాయి ఇవి జీర్ణనాళములకు శరీర కుడ్యములకు మధ్యలో వెలుప గాడుల దిగువన ఏర్పడి ఉంటాయి ఈ సెప్టాలు అనేటివి వెలుపల గాడుల యొక్క దిగువన ఏర్పడి ఉంటాయి లోపలనేమో సమకండ విన్యాసము వెలుపల విన్యాసము సమానంగా ఉండును ఇవి కొన్ని అనిలిడీలు కార్డేటాలు మొదలగు జీవులలో వెలుపల కండి భవనం అనేది ఉండదు కానీ అన్నిలీడలో మాత్రము సమకండ భవనం అనేది జరుగుతుంది కొన్ని అని లీడు ఆర్కనిలీడు కార్డేట్లో మాత్రం వెలుపల అనేది ఖండి భవనం ఉండదు లోపల మాత్రమే ఖండి భవనము అగుపడుతుంది కొన్ని జీవులలో బాహ్య అంతర సమకండ విన్యాసం ఉన్నప్పుడు ఆ జీవిని సమకండ విన్యాసము అని పిలుస్తారు సమకండ విన్యాసము చూపు జీవులలో అనేక మండలాలు అనేటివి మధ్యత్వచం నుండి ఏర్పడటం ఇంపార్టెంట్ సమఖండ విన్యాసం అనేది మధ్యత్వచం నుండి ఏర్పడుతుంది ఓకే సమఖండ విన్యాసం అనేది మధ్యత్వచం నుండి ఏర్పడుతుంది నెక్స్ట్ ఇందులో ఆహార నాళము అనేది రెండు ఆంత్రవేక్షణ పొరలు ఉంటాయి అవి ఒకదానితో ఒకటి ఉంటుంది భాగంలో ఉంటుంది ఉదర భాగంలో ఉంటాయి వీటినే మీ సెంట్రీలు అని ఏర్పరచుకుంటాయి అనే భాగాలను ఏర్పరచుకుంటాయి ఈ విభాజకాలు రంధ్రయుతమై వివిధ ఖండితంలను ఒకదానితో ఒకటి కలుపుతూ ఉంటాయి ప్రతి ఖండితము అనేది ఇవి అధిక జీవులలో మాత్రము రంధ్రయుతంగా ఉంటుంది కొన్ని కాబట్టి ఇవి ఒకదానితో ఒకటి వ్యవస్థలు అనేటివి కలపబడి ఉంటాయి ఈ సమఖండ విన్యాసము అనేది అన్ని లీడ్లో ఉంటాయి కొన్నిట్లనేమో లోపలనే ఉంటాయి బయట అనేవి ఉండవు కొన్ని జీవులలో ఖండితములు అన్నీ భేదం లేకుండా బాహ్యంగా అంతర్గతంగా సేమ్ ఉంటాయి వీటినే హోమోమోనస్ ఖండితములు అని అంటారు ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా సెప్టా అనేది మెటమెరిజం సేమ్ ఉంటే దాన్ని హోమోనామస్ ఖండిభవన అని అంటారు ఇవి నాలుగో కీటుల్లో కనిపిస్తాయి ఎగ్జాంపుల్ కొన్ని పాలికీట్లో మాత్రము పూర్వాంతంలో కొన్ని ఖండితాలు కలిసి స్పర్శకాలు తల అవి కూడా ఏర్పరుస్తాయి నాడీ సందులు మెదడుగు కూడా ఏర్పరుస్తాయి స్పర్శకాలు సిర్రై అనే నిర్మాణాలు కూడా ఉంటాయి ప్రతి పూర్వ భాగంలో స్పర్శకాలు నాడి సందులు సిర్రై మెదడు అనేటివి కూడా ఉంటాయి ఇవన్నీ హోమోమోనస్ దానిలో ఉంటాయి కొన్నింటిలో మాత్రము హెట్రోమోనస్ విన్యాసం అనేది ఉంటుంది ఇందులో ఖండితాలు అనేటివి విషమ ఖండీభవనము భవనము మరియు విషమ ఖండి భవనము అంటే అవి అందులో ఖండితాలు అనేటివి సమానంగా ఉండవు వీటినే హెటెరో మోనస్ విన్యాసం అని అంటారు ఈ ఖండి భవనం ఏర్పరచడానికి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి ప్రతిపాదించారు ఇందులో మెయిన్ విచిత్తి సిద్ధాంతము మరి చలనవయవాల ఖండీభవన సిద్ధాంతము మిథ్యా కండి భవన సిద్ధాంతం అనేది ఇంపార్టెంట్ ఈ సిద్ధాంతాల ఖండ భవనం ఏ విధంగా ఏర్పడింది అనడానికి సిద్ధాంతాలు ఫస్ట్ విచిత్తి సిద్ధాంతము ఈ సిద్ధాంతం అనే సైంటిస్ట్ కనుగొన్నాడు ఈ సిద్ధాంతము కనుగొన్నాడు ఈ సిద్ధాంతం ప్రకారము శరీరం విచ్చిత్తి అలైంగిక పద్ధతి వల్ల అడ్డుగా జరుగును ఈ విచ్చిత్తి అసంపూర్ణంగా జరుగును కనుక రెండు పిల్ల జీవులు కలిసి ఒకదానితో ఒకటి కలపబడి ఉంటాయి ఈ పిల్ల జీవులు మరలా విచ్చిత్తి జరిగి ఒకదానితో ఒక సంబంధం కలిగి ఇది మరలా విచ్చిత్తి జరిగి ఒక గొలుసుల రూపంలో అనేక పర్యాయాలు ఏర్పడటం వలన దీనిని సమకండ విన్యాసం లేదా ఇట్లాంటి జీవులను సమఖండ జీవులని అంటారు ఈ విచ్ఛిత్తి సిద్ధాంతం ప్రకారము ఈ విధంగా ఉత్పత్తి వల్ల ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి అనేక పర్యాయములు ఏర్పడడం వలన గొలుసుల మాదిరిగా ఉండేదాన్నే సమఖండ జీవులు అని అంటారు నెక్స్ట్ చలనావయ ఖండీభవన సిద్ధాంతము ఇవి మృదు శరీరాన్ని కలిగి ఉంటాయి ఈ శరీరం అనేది మెళకలు తిరుగుచున్నప్పుడు ఒక తరంగాక పద్ధతిలో వంగుతుంది కాబట్టి అప్పుడు కండరంలో అనేటివి తెగిపోతాయి ఇవి తెగిలిపోవడానికి సులభంగా ఈ తరంగాకార పద్ధతిలో ఉన్నప్పుడు అవి సులభంగా తెగిపోతాయి ఈ తెగిపోయినప్పుడు అనేక మార్పుల వలన ఈ శరీరం అంతా సమఖండ విన్యాసాలు ఏర్పడతాయని కూడా ఈ చెప్పారు అనేక మార్పుల వల్ల దీన్ని సమఖండ విన్యాస జీవులని పిలుస్తారు ఓకే నెక్స్ట్ మిథ్యాఖండీ భవనము మిథ్యాఖండీ భవనం అనేది సిలిండరేటు చెందని జీవులలో శరీరం అంతటా ఉంటుంది కానీ ద్వీపాష సౌష్ఠ జీవులైన జీవులలో మాత్రము పూర్వ ప్రాంతంలో పొడవుగా సాగినప్పుడు ఈ పూర్వాంతంలో బల్లపరుపు జీవులలో కూడా ఈ జీ ఈ కండి భవనం అనేది అభివృద్ధి చెంది ఉంటుంది ఇందులో బీజకోశాల పరిణితి చెంది ఉంటాయి అదికే భాగాలను ఒత్తిడి వలన పెంచుతాయి కాబట్టి ఆ భాగాలు క్షీణించిన తర్వాత బీజకోశాలు ఆ శరీర భాగాలను వంచడం వలన ఈ కుంచనాలు ఏర్పడి ఈ కండి భవనం అనేది ఏర్పడితే ఇట్లాంటి కండి భవనాన్ని మిథ్యా కండి భవనం అని అంటారు ఓకే కొన్ని అనిలిడా జీవులలో సంపూర్ణ భవనం ఉంటుంది ఆతో కూడా కాడేట జీవులలో విషమ కండి భవనం ఉంటుంది ఓకే సమకండ విన్యాసం గలే జీవులు సమకండ విన్యాసము విషమఖండ విన్యాసము భవనము మరియు సంపూర్ణ కండి భవనము విషమ ఖండి భవనము ఈ విధంగా వివిధ రకాల ఖండి భవనము అనేది శరీరంలో చూపిస్తుంది ఇవి సిద్ధాంతాలు విచిత్తి సిద్ధాంతము చలన వయస్సు ఖండి భవన సిద్ధాంతము మిద్య ఖండీభవన సిద్ధాంతము రాసి ఎగ్జాంపుల్స్ రాసి వర్గము కూడా రాయండి ఒకసారి డయాగ్రామ్ చూడండి దిస్ ఇస్ సమఖండ సమ భవనము సమఖండి భవనము ఎగ్జాంపుల్ నీరీస్ ఇది పూర్వపరాంతము డయాగ్రామ్ వేసి ఎగ్జాంపుల్ రాయండి నెక్స్ట్ నిజ ఖండీ భవనము నిజ భవనం అనేది బాహ్యంగా లోపలగా సమానంగా ఉంటే ఈ విధంగా ఏర్పడుతుంది ఇది యాంటీరియర్ మరియు పోస్టీరియర్ పార్ట్ అనిలిదా జీవులలో సమసమ కండ హోమోమోనస్ విన్యాసం అనేది కనిపిస్తుంది నెక్స్ట్ సూడోమెటమేరిజం ఇందులో మిథ్యా కండి భవనము మిద్యా ఖండీభవనానికి ఎగ్జాంపుల్ ప్లాట్ హెల్మెంతీస్ ఇందులో నోర్ ముందు భాగము పూర్వ భాగం యాంటీరియర్ మరియు పోస్టీరియర్ పార్ట్ యాంటీరియర్ లో తల భాగము ఇవి పోస్టీరియర్ భాగంలో పాత ఖండితాలు ఆంటీరియర్ పార్ట్లు కొత్త ఖండితాలు అనేటివి ఈ విధంగా ఏర్పడతాయి దీని మిద్యా ఖండీభవనము లాస్ట్గా విషమ ఖండీభవనము ఇవి డిఫరెంట్గా ఉంటాయి అన్నీ ఒకేలాగా ఉండకుండా ఇది ఎగ్జాంపుల్ ఆర్థోపోడా కార్డేటా జీవులు కూడా వస్తాయి దీనిని మోనస్ సిగ్మెంటేషన్ అని కూడా పిలుస్తారు ఇది తల భాగము శిరోవక్ష భాగంలో ఇందులో ఉదర ఉపాంగాలు తర్వాత ఉద ఉదరతలము ఉంటుంది ఇది ఉరహ ఇది ఉదర తలలో ఉండే ఉపాంగాలను ఉరహ ఉపాంగాలు ఉదర భాగంలో ఉండేటి ఉదర ఉపాంగాలు లాస్ట్ ఒక యూరోపాడు ఇది తేల్ పాయు తోక భాగంలో ఉండేది దీన్ని అని అంటారు ఒక్కసారి డయాగ్రామ్ చూసుకోండి ఈ ఖండీభవనానికి సమకంఠీభవనము మిద్యా భవనము నిజ భవనము విషమ భవనము ఈ డయాగ్రామ్స్ వేసే ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ